కేసులు పెట్టిన వాడిని ఒక్కొక్క కేసుకు 10 కేసులు పెట్టి ఈ మీ ఊర్లోనే వాడిని దిప్పతా పిచ్చాటాడద్దండి నేను కూడా మంచిగా మంచిగా ఉన్నాను గానీ భవిష్యత్తులో మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా డిఎస్సీ పెట్టాలి నేను పోరాడతా నేను వస్తానే తమ్ముళ్ళు వీళ్ళు పెట్టకపోతే వడ్డీతో సహా అన్ని డిఎస్సీ పెట్టి మొత్తం పోస్టులు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తా ఒకప్పుడు 156,000 మంది టీచర్ పోస్టుల్ని ఒకేసారి నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది అవి చేస్తాం ఇక్కడికి వచ్చినాడు పి శంకర్ అనే వ్యక్తి గోపిశెట్టి పల్లి గ్రామం ఈరోజు మన మీటింగ్ కోసం అరేంజ్మెంట్ చేస్తా ఉండి కరెంటు వైర్లు తగిలి చనిపోయాడు చాలా బాధేస్తుంది ఆయనకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటాం ఇది ప్రారంభం మాత్రం మళ్లీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ సేవలో చనిపోయిన కుటుంబం కాబట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత అన్ని విధాల అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ